హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు మొర్రి పండ్లు, కేవలం ఈ ఎండాకాలంలో మాత్రమే దొరికేటటువంటి ఈ మొర్రి పండ్ల యొక్క గుణాలు మరియు వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగేటటువంటి ప్రయోజనాలను ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో చూడండి, ముందుగా ఈ పండ్లు అనేవి కేవలం ఎండాకాలంలో మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ పండ్లను తినండి. ఈ చెట్టును చూసినట్లయితే ఇది 50 అడుగుల ఎత్తు వరకు ఈ చెట్టు అనేది పెరుగుతుంది. దాంతోపాటుగా ఈ చెట్లు అనేవి పల్లెటూళ్ళలో మరియు అడవి ప్రాంతాల్లో గుట్టలపైన ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ చెట్లు అనేటివి పల్లెటూళ్ళలో ఉండేవారికి ఎక్కువగా తెలుసు ఉంటుంది. వీళ్ళు ఈ ఎండాకాలంలో ఈ చెట్ల దగ్గరికి వెళ్ళేసి ఈ పండ్లను కోసుకు తేవడం అనేది జరుగుతుంది. ఇలా తెచ్చినటువంటి ఈ పండ్లను మనకు ఊళ్ళలో ఈ ఎండాకాలంలో అమ్మడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ పండ్లను ఎండాకాలంలో తినడం వల్ల మన శరీరానికి చలవ చేసి వడదెబ్బ నుండి కాపాడడం జరుగుతుంది. అంటే శరీరానికి వడదెబ్బ తగలకుండా ఈ మొర్రి పండ్లు అనేది అద్భుతంగా పనిచేస్తూ మనని కాపాడుతూ ఉంటాయి. ఇంకా వీటి యొక్క పేర్లు చూసినట్లయితే, ముందుగా దీని శాస్త్రీయ నామం వచ్చేసి బుచానానియా లాటిఫోలియా అని అనడం జరుగుతుంది. ఇంగ్లీష్లో దీన్ని వెరీ బెరీ ఫ్రూట్స్ అని అనడం జరుగుతుంది. సో హిందీలో దీన్ని చిరోంజి, ఓకే వర్స్, హిందీలో దీన్ని చిరోంజి అనడం కూడా జరుగుతుంది. సో మన తెలుగులో ఈ యొక్క దీన్ని చారు మామిడి, ఓకే. సో అందరికీ తెలిసి ఇదేంటి అంటే మొర్రి పళ్ళు, కానీ దీని యొక్క చెట్టు పేరు చారు మామిడి చెట్టు అని చెప్పి అనడం జరుగుతుంది. చారా చెట్టు అని కూడా అనడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఈ గింజలు ఉన్నాయి కదా, ఇవే సారా పలుకులు అన్నమాట. అంటే మనకు ఈ గింజలను, ఈ యొక్క పండ్లను ఎండలో ఎండబెట్టిన తర్వాత ఈ గింజలు ఏవైతే మిగులుతాయో ఈ గింజలను పలగొట్టడం వల్ల మనకు సారా పప్పు బయటకు వెళ్తుంది. ఇది మనకు మార్కెట్లో ఈజీగా లభిస్తుంది. ఇదే సారా పప్పు. ఈ సారా పప్పు అనేది శరీరానికి చలవ చేస్తుంది మరియు శరీరానికి ఎంతో బలాన్ని ఇచ్చేటటువంటి ఈ పప్పు. అయితే మనకు సాధారణంగా ఏంటి అంటే స్వీట్ పదార్థాలైనటువంటి సేమియా కానీ, సో తర్వాత ఇంకే ఇతర పదార్థాలు అయినటువంటి లడ్డు కానీ, సో ఇట్లాంటి వాటిల్లో బాదం, పిస్తా, కాజు లాంటి బలమైన పదార్థాలతో పాటుగా ఈ సారా పప్పును కూడా కలిపి తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ ఎండాకాలంలో ఈ మొర్రి పండ్లను తినడం వల్ల నరాలకు బలాన్ని కలిగిస్తుంది మరియు గుండె దడ, గుండె అదురు లాంటి సమస్యల్ని తొలగించి గుండెకు బలాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా కడుపు సంబంధ వ్యాధులైనటువంటి డయేరియా కానీ, అల్సర్ లాంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇంకా ఈ యొక్క పండ్లను తినడం వల్ల దగ్గు మరియు అస్తమా లాంటి రోగాలను కూడా నయం చేయడం జరుగుతుంది. ఇక ఈ చెట్టు యొక్క ఆకులను ఉపయోగించి అనేక రకాల చర్మవ్యాధుల్ని కూడా నయం చేసుకోవచ్చు. నేను ఇంకో వీడియోలో మీకు ఈ చెట్టు ఏ విధంగా ఉంటుంది మరియు ఈ చెట్టు యొక్క ఆకుల్ని ఉపయోగించి చర్మవ్యాధుల్ని ఏ విధంగా నయం చేసుకోవచ్చు అనేది నేను ఒకటి మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుత ఆయుర్వేద మందుల్లో ఏవైతే తయారు చేస్తూ ఉన్నారో ఆయుర్వేద మందులు బలానికి సంబంధించి, నరాల వీక్నెస్కి సంబంధించి ఆ తయారు చేసేటటువంటి చాలా ఆయుర్వేద మందుల్లో ఈ సారా పలుకులను కలిపి తయారు చేయడం జరుగుతుంది. ఎందుకు అనంటే వీటికి ఉన్నటువంటి శక్తి అలాంటిది, అంటే నరాలకు సత్వ తేజస్సు కలిగించేటటువంటి అద్భుతమైన గుణాలు ఈ సారా పలుకుల్లో ఉండడం వల్ల ఈ సారా పలుకుల్ని వేసి ఇలాంటి నరాల వీక్నెస్ ఉన్నటువంటి మందుల్లో కలిపి ఈ యొక్క ఆయుర్వేద మందులు తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ పండ్లు తినడానికి చాలా స్వీట్గా బాగుంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దొరుకుతాయి కాబట్టి ఎండాకాలంలో ఖచ్చితంగా చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా తినండి. సో కడుపు సంబంధ వ్యాధులు కానీ, గుండె సంబంధ వ్యాధులు కానీ, నరాలకు సంబంధించిన వ్యాధులు కానీ, దగ్గు అస్తమా లాంటి సమస్యలు కానీ ఉన్నవారు ఈ వీటిని ఖచ్చితంగా ఈ ఎండాకాలంలో తీసుకోండి, తినండి పండ్లని. సో మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోవడం అనేది జరుగుతుంది. సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్.